పరిశుద్ధ లేఖనలో నుండి పరమగీతముల గ్రంథము గత వారము వాక్యాన్ని మనము ధ్యానించాము అందరూ కూడా పరమగీతము గ్రంథము వాక్యము గుర్తుంటే ఒకసారి తీసి చదవండి గడిచిన వారము ఏ వాక్యమైతే మనము ధ్యానించామో చదివిన వారు వాక్యము ధ్యానించిన వారు ఆ వాక్యాన్ని చదవండి పరమగీర్తముల గ్రంథము ఏడవ అధ్యాయము మూల వాక్యాన్ని చదువుదాం పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ప పదకొండవ వచనం చదువుకుందాం ఆ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామ సీమలో నివసింతుము పెందల కడ లేచి ద్రాక్షావనములకు పోదమో ద్రాక్ష వల్లులు చిగిరించనో లేదో వాటి పువ్వులు వికసించనో లేదో దాడిమ చెట్లు పూత పెట్టనో లేదో చూతమురమ్మో అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదనో చాలండి దేవుని స్తోత్రం చూద్దాం అందరం కూడా హలలుయా హలలుయా మన ప్రభువిని పరిశుద్ధన పరిశుద్ధ నామం అని బట్టి వచ్చిన దేవుని బిడలకు అదేవిధముగా ఫెయిత్ ఇండియా మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వింటున్న దేవుని బిడలందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం అందరికీ అందరికి కూడా వందనాలు చెబుదామండి వందనాలు చూద్దాం హలలుయా హలలుయా చదవబడిన వాక్య భాగంలో సమయం చాలా కొద్దుగా ఉన్నది ఎక్కువ మాటలు మనము వచ్చి మాటలు మాట్లాడకుండా కొద్ది మాటలు మనం ధ్యానించుదాం గత వారము కొన్ని మాటలు మనం ధ్యానించాం ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రియురాలు అనబడిన సంగము ఇరువురు కూడా కలిసి ద్రాక్ష ఒక తోటలోకి వెళ్ళినట్లుగా ఒక వనములోకి వెళ్ళినట్లుగా ఆ వనములో ద్రాక్షలు చిగురించాయో ఆ వనములో వాటి పువ్వులు వికసించాయో లేవో చూడము రమ్ము అచ్చటిని నా ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను అని కొన్ని మాటలు మనము గత వారము ధ్యానించాం గమనించండి శ్రేష్టమైన ఆ వనములో మూడు ద్రాక్షళిలు ఉన్నట్లుగా మూడు రకాలైనటువంటి ద్రాక్షళిలు ఉన్నట్లుగా మొట్టమొదటి ద్రాక్షవల్లి శ్రేష్టమైన ద్రాక్షవల్లి రెండవ ద్రాక్షవల్లి ఫలించే ద్రాక్షవల్లి అని రెండు మాటలు మనము ధ్యానించాం మొట్టమొదటి ద్రాక్షణి శ్రేష్టమైన ద్రాక్షవల్లి రెండవ ద్రాక్షవల్లి ఫలించే ద్రాక్షవల్లి మొట్టమొదటి ద్రాక్షవల్లి అది శ్రేష్టమైనదని దేవుడు ఎంచుకున్నాడు ద బెస్ట్ దేవుడు కావాలని కోరుకున్నాడు కావాలనుకున్నటువంటి శ్రేష్టమైన ద్రాక్షవల్లి కారు ద్రాక్షాలు కాచినట్లుగా కానీ ఫలాలు కాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫలించే వల్లి కూడా గమనించండి నీ లోగిట నీ భార్య ఫలించు వల్లి అని రాయబడినట్లుగా నీ లోగిట అంటే నీ ఇంటిలో అంటే దేవుని ఇంటిలో దేవుని భార్యగా అన్న మనము ప్రధానము చేయబడ్డాము ఒకనొక దినము వివాహ మహోత్సవము రాబోతున్నది ఆ వివాహ మహోత్సవం రావయే ముందు మనము ఫలించేటువంటి బిడ్డలుగా జీవించాలి ఆఖరి ఆఖరి ద్రాక్షవల్లి అందరూ కూడా చదువుదాం ఆఖరి ద్రాక్షవల్లి శ్రేష్టమైన ద్రాక్షవల్లి కంటే ఫలించే ద్రాక్షవల్లి కంటే ఆఖరి ద్రాక్షవల్లి యోహాను వార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని చదువుకుందాం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహానుస్వార్త పదిహేనవ అధ్యాయము మొదటి ఇప్పుడు చదవండి నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను చాలండి అందరూ కూడా నాతో పాటు చెప్పండి నేను నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారెవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను దేవునికి స్తోత్రం హలలుయా హలెయా నేను నిజమైన ద్రాక్షవల్లి ఏ ద్రాక్షళి అండి ఏ ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్షళి చాలా ద్రాక్షళిలు ఉన్నాయి ఎర్ర ద్రాక్షలు ఉన్నాయి నల్ల ద్రాక్షలు ఉన్నాయి పచ్చ ద్రాక్షలు ఉన్నాయి వాటిలో ఏ మాత్రపు మధురము ఉందో ఎలాంటి మధురము ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లి ఒకటి కనబడుతూ ఉన్నది ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లి ఒకటి కనబడుతూ ఉంది నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నిజమైన ద్రాక్షవల్లి ఎవరండి మనము సేవించున్న యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి నేను నిజమైన ద్రాక్షవల్లి అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు నా తండ్రి వ్యవసాయకుడు తోట ఉంది తోటలో ఏసుక్రీస్తు ఓ ద్రాక్షిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ఓ నిజమైన ద్రాక్షవళ్ళిగా ఉన్నాడు ఆ వణములో యేసుక్రీస్తు కూడా ఓ ద్రాక్షి ఆ ద్రాక్ష వణములో నీవు కూడా ఓ ద్రాక్షణి ఆ ద్రాక్షవణిలో ఆ ఆ యొక్క వనములో నేను కూడా ఓ ద్రాక్షణి నీ ఒక శ్రేష్టమైన ద్రాక్షవళి అని అయి ఉండవచ్చు నేను ఒక ఫలించు ద్రాక్షళి అయి ఉండవచ్చు కానీ శ్రేష్టమైన ద్రాక్షవల్లి కంటే ఫలించు ద్రాక్షవల్లి కంటే నిజమైన ద్రాక్షవల్లి అతి శ్రేష్టమైనది నిజమైన ద్రాక్షవల్లి ఫలించేది నిజమైన ద్రాక్షవల్లి నిజమైనది గమనించండి నేను నిజమైన ద్రాక్షవల్లిని నిజమైన ద్రాక్షవల్లిని ట్రూత్ఫుల్ వైన్ నిజమైన ద్రాక్షవల్లి ఆయన తండ్రి వ్యవసాయకుడుగా కనపడుతూ ఉన్నాడు ఆయన తండ్రి వ్యవసాయకుడు కనబడుతూ ఉన్నాడు మనల్ని సాగు చేస్తూ ఉన్నాడు దేవుని తోటలో ఆయన యొక్క తోటలో మనమందరం కూడా ద్రాక్షలము ఆయన మనల్ని ప్రత్యక్షణము కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు మనలో ఈ ద్రాక్షలం మనము ఫలిస్తున్నామా చిగురిస్తున్నామా అని ఆయన ప్రతిక్షణము కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో రెండు మాటలు మనము గమనించాలి పదిహేనవ అధ్యాయము రెండవ వచనలో మనము చదివినట్లుగా నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అని రాయబడి ఉంది నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎవరు తీసి పారవేస్తారంటండి నిజమైన ద్రాక్షళి తీసి పారివేస్తుందా వ్యవసాయకుడు తీసి పారవేస్తాడా వ్యవసాయకుడు ఎవరు ఎవరు పారవేస్తారు నాలో ఫలింపని ప్రతి తీగను ఇప్పుడు ద్రాక్షవల్లి మాట్లాడుతూ ఉంది ఏ ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్షవల్లి మాట్లాడుతూ ఉంది నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన అంటే వ్యవసాయకుడు ఆయన అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి ఏం చేస్తారంటే అండి తీసి పారవేస్తాడు ఎవరిని తీసి పారవేస్తాడు మాట్లాడేది ఎవరిని తీసి పారవేస్తాడు ఎవరైతే నిజమైన ద్రాక్షణిలో ఫలింపని తీగను తీసి పారవేస్తాడు ఇక్కడ మళ్ళీ చదవండి ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసిపారవేస్తాడు రెండు విషయాలు మనం గమనించాలండి క్రీస్తులో నిజమైన ద్రాక్షణలో మనం ఫలించకపోతే తండ్రి అంట తీసిపారవేస్తాడట మరి ఎక్కువగా ఫలించడానికి ఆ తీగతో మనము పెనవేసుకుని పెనవేసుకున్న బంధము కలిగి జీవిస్తే మనలో పనికిరాని తీగలు ఉంటాయి మనలో పనికిరాని తీగలు ఉంటాయి ఎప్పుడైనా మీరు చెట్లు చూశారు కదండి ద్రాక్ష నేను పక్కన పెట్టి వేసేయండి చెట్టును చూశారు కదండి చెట్టు కాండం మాత్రమే పెరిగిపోతుందండి కాండం మాత్రమే వెళ్ళిపోతుందా దానికి కొమ్మలు ఉంటాయి కదండి శాఖోప శాఖలు ఉంటాయి కదా ఒక కొమ్మకి మరొక కొమ్మ ఒక కొమ్మకి మరొక కొమ్మ అలాగూ శాఖోప అది విస్తరించబడుతూ ఉన్నది ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా షైన్ మీ ముగ్గురిట అందరూ కూడా వినాలి నిజమైన ద్రాక్షవళ్ళి నిజమైన ద్రాక్షవళి ఇప్పుడు యేసుక్రీస్తు నేను నిజమైన ద్రాక్షవల్లి అని అంటున్నాడు నిజమైన ద్రాక్షవళిలో నాలో ఫలింపని అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక ద్రాక్షవళి ఉంది ఇతని పేరు సజీ ద్రాక్షవళి ఏ పేరండి షైన్ ద్రాక్షవల్లి సజీ ద్రాక్షవల్లి ఈ సజీ ద్రాక్షవళి బాగా ఫలించాలంటే ఈ నిజమైనటువంటి షైన్ ద్రాక్షి కదా నాలో ఉంటేనే నాలో అంటు కట్టబడి ఉంటేనే నాలో నిలిచి ఉంటేనే ఈ తీగే ఫలిస్తుంది అర్థమవుతుందండి అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి ఝాన్సీ ఆంటీ వినాలి ఒకసారి చేయను అందరూ కూడా వినాలండి నిజమైన ద్రాక్షవల్లి తీగే ఇది వేరే ద్రాక్ష ఈ తీగ ఫలించాలంటే దీనిలో తీగ అంటే తీగే కాని ఉండేది కానీ దానికి ఫలాలు ఉండవు తీగ అంటే తీగే దాని ఫలాలు ఉండవు ఈ తీగకి ఫలాలు రావాలంటే ఈ తీగే నిజమైన ద్రాక్షలతో ముడిపడి నిలబడాలి తనతో అంటు కట్టబడాలి నిలబడటం అంటే ఏంటో అంటు కట్టబడటం అంటే నేను తర్వాత చెప్తాను అక్కడ రాయబడి ఉంది కదా నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారయ్యను ఒకవేళ ఇతడు వేరుగా జీవిస్తే నాకు వేరుగా ఎవరు కూడా ఫలించడానికి కింద వచ్చిన రాయబడి ఉంటుంది చదవండి మా గట నాలుగో వచ్చినం నాయందు మీ మీయందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షవళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే మీరును ఫలిస్తారు దేవునికి స్తోత్రం చదవండి గమనించండి తనంత ఈ తీగ తీగలాగా మనం పక్కన పెట్టేసామనుకోండి ఇది ఫలించదు దీనికి ఒక కాండము కావాలి కాబట్టి ఇది దీనితో అంటు కట్టబడి ఉంటే తనలో నిలిచి ఉంటే ఈ తీగే ఫలిస్తుంది రెండవ వచనంలో మనం చదివిధంగా నాలో ఫలింపని పతి తీగను ఆయన తీసి పారివేయను అది మరీ ఎక్కువగా ఫలించాలని అందరూ కూడా వినాలండి అది మరీ ఎక్కువగా ఫలించాలి ఏది ఇక్కడ ఉన్నటువంటి సజీ ద్రాక్ష వల్లి మరీ ఎక్కువగా ఫలించాలంటే దీనిలో కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి అందరూ కూడా చూడాలండి ఇది ఈ సజీ ద్రాక్ష వల్లి నిజమైన ద్రాక్ష ఉన్నటువంటి షైన్ ద్రాక్షలలో నిలిచి అంటుకట్టి ఉంటే ఈ నిజమైన ద్రాక్ష వల్లి ఈ సజీవ ద్రాక్ష పనికి రాని తీగలను ఆ తండ్రి అటువంటి వ్యవసాయకుడు తీసి ఇది పనికిరాని తీగ అందరూ కూడా చూడాలండి అందరూ కూడా చూడాలి నిజమైన ద్రాక్షళ్ళి ఇది ద్రాక్షవళ్ళి తీగ ఈ తీగలో పనికిరాని కొన్ని తీగలు ఉన్నాయి ఏనన్నా అందరూ కూడా వినాలండి మీకు అర్థం కావాలంటే వాక్యం ఉన్నటువంటి భావము నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ఇక్కడ తీగలు మనము దేవుని బిడ్డలైనటువంటి మనము విశ్వాసనము ఈ తీగ యేసుక్రీస్తుతో నిలిచి యేసుక్రీస్తులో అంటుకట్టబడి ఆయనలో ఉంటే ఆయన ద్వారా మనకు ఫలభరితము ఆయన లోపలటువంటి ఆ యొక్క ఫలభరితమైన జీవితం మనకు వస్తుంది తండ్రి ఏం చేస్తారంటే మనలో ఈ తీగలో కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి ఈ తీగలో కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి ఒక కొమ్మ ఏమిటంటే ఇంకో కొమ్మలు వస్తాయి ఆ కొమ్మతోని ఆగిపోదు ఆ కొమ్మ ఏమిటి మరొక కొమ్మలు వస్తాయి ఆ కొమ్మతోని ఆగిపోదు అలాగూ ద్రాక్ష చెట్టు మీరు ఎవరైనా చూస్తే కొన్ని కొన్ని తీగలట మాడిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని తీగలు మెత్తబడిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ మెత్తబడినటువంటి తీగలను వ్యవసాయకుడు ఏం చేస్తారంటే ఓ కత్తి తీసుకొని అంతవరకు చెడిపోయిన దాన్ని ఏం చేస్తారంటే కట్ చేస్తాడు పనికిరాని తీగను కత్తిరించి వేస్తాడు అలాగును అంటు కట్టబడి జీవించాలి ఇప్పుడు కూర్చున్నాను మీకు అర్థమైందండి ఆ వాక్యం యొక్క భావము నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసిపారేస్తాడు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించటానికి దానిలోని పనికిరాని తీగలను తీసిపారేవేస్తాడు దేవునికి స్తోత్రం చదువు అందరం కూడా హలలుయ ఇప్పుడు చదవడం హోషియ గ్రంథము హోషియ గ్రంథము పదవాధ్యాయము మొదటి వచనం చదువుకుందాం హోషియ గ్రంథము పదవాధ్యాయము మొదటి వచ్చినం ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది అంతవరకు చాలు అంతవరకు అట్లాగా నేను చెప్తాను ఇక్కడ మనం ఒక మాట చదివాం ఇస్రాయేలు విస్తారముగా ఫలించిన వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం ఏ చెట్టు అంటా ద్రాక్ష చెట్టు ద్రాక్ష వల్లి ఇస్రాయేలీలు ఎలా పోల్చాడండి ద్రాక్ష చెట్టుతో పోల్చాడు ఏ చెట్టు అది విస్తారముగా వ్యాపించింది ఫలము కూడా ఫలించింది రాయబడింది కదా ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఇంకేంటి దాంట్లో తప్పేముంది ఫలం ఫలిస్తుంది కదా దానిలో తప్పేముంది కింద చదివితే కింద చదివితే ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేచూ తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తములను మరి విశేషముగా చేసిరి కింద చదవండి వారి మనసు కపటమైనది కనుక ఆ వారు త్వరని వారి యొక్క అపరాధములను ఆ దేవునికి స్తోత్రం చేద్దాం అందరూ కూడా హలెలుయా దేవుడు ఇస్రాయల్ని ఓ ద్రాక్ష చెట్టుతో పోల్చాడు ఈ చెట్టు ఎలా ఉంది విస్తారముగా వ్యాప్తి చెందింది ఫలము కూడా ఫలించింది ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పంచుకున్నాడో గత వారం చెప్పాను అదే గ్రంథము అంటే యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయములో మనం చూ 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 చూడగలిగితే యోహనస్సు వార్త పదిహేనవ అధ్యాయము పదహారవచ్చు నువ్వు చూసుకున్నట్లయితే మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఆ మాట గమనించాలండి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును చాలండి చాలు 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 ఆ మాట మనం గమనించాలండి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును ఫలము నిలిచి ఉండట్లేదు ఫలిస్తున్నారే కానీ కొంతమంది బిడ్డలు కారు ఫలాలు ఫలిస్తూ ఉన్నారు కొంతమంది బిడ్డలు కాని ఫలాలు ఫలిస్తూ ఉన్నారు కొంతమంది బిడ్డలు ఫలించే బిడ్డలుగా జీవిస్తున్నారు కానీ ఆ ఫలములో నిలిచి ఉండట్లేదు నిలిచి ఉండాలి చెట్టుతో మనము చెట్టును నాటుతాం విత్తనం వేస్తాం వ్యాపారం ఇప్పుడు వరి పంట వేస్తామండి వరి పంట వేసినప్పుడు వేసినప్పుడు అది విస్తారమ పండి ఆఖరి మన చేతికి వచ్చేంత వరకు కూడా మన చేతికి వచ్చేంత వరకు కూడా ఎప్పుడైతే మన చేతికి వస్తుందో విస్తారముగా మన చేతికి వస్తుందో అప్పుడు ఫలించినట్లు అవుతుంది మధ్యలో అది గాలికైనా అది ధూళికైనా అది తుఫానుకైనా రాలిపోయినా మామిడికాయనా ఏదైనా తుఫానులు వచ్చి రాలిపోయినా దాన్ని ఏమంటారండి ఫలించిన చెట్టు అంటారా ఫలించని చెట్టు అంటారా ఫలించింది కానీ నిలబడిన చెట్టు నిలబడిన చెట్టు బైబిల్ గణములో యేసుక్రీస్తునుడిగా నేను నిజమైన ద్రాక్షవళ్ళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసిపారేయను నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఎక్కువగా ఫలిస్తారు నాలో నిలిచి ఉంటేనే కానీ మీ ఫలము నిలిచి ఉంటుంది ఈ రోజులో చాలామంది బిడ్డలు క్రైస్తవులుగా జీవిస్తూ ఫలిస్తున్నారు కానీ ఆ ఫలము ఎందు నిలిచి ఉండటం లేదు ఒకరోజు యస్సు క్రీస్తు ఓ అంజూరపు చెట్టు కింద బాగా ఆకలి కలిగి చాలా ఆకలి కలిగి ఓ అంజరు చెట్టు కిందకి వెళ్ళాడట చెట్టుకి వెళితే చెట్టు దూరాన్ని చూస్తే పచ్చగా ఉంది చెట్టు పచ్చగా ఉంది దగ్గరకు వెళ్ళేసరికి ఒక్క కాయి కూడా లేదు ఒక్క కాయ కూడా లేదు అంటే దూరాన్ని చూస్తే చెట్టు ఎలా కనబడింది ఎలా కనబడింది పచ్చగా కనపడింది పచ్చగా అంటే అది ఫలించినదని పచ్చగా అంటే అది ఉద్భవించినదని పచ్చగా అంటే అది ఆశీర్వదించబడినదని అర్థం కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే దానిలో ఫలాలు లేవు పైకి మనము పరిశుద్ధులుగా జీవిస్తున్నాము పైకి మనం పచ్చగా జీవిస్తున్నాము పైకి మనం దీవించబడిన వారుగా జీవిస్తున్నాము కానీ లోపట కానీ లోపట ఫలాలు నిలిచి ఉండటం లేదు లోపట ఫలాలు కనబడటం లేదు ఆ చెట్టును చూసి ఈ చెట్టు వల్ల ఏ మాత్రము ఎవరికి కూడా ఉపయోగం లేదు ఈ చెట్టు వేరున గొడ్డలి వేయబడి నరకబడి దీనిని అగ్నిగుణములో పడద్రోయాలి అని తోటమాలి మెలిసి అయ్యా ఈ చెట్టు వల్ల ఏ ఉపయోగం కూడా లేదు కదా కాబట్టి దీనిని నరికి అగ్నిగుణములో పడవే నరికి అగ్నిగుణముల పడవే అన్నాడు కానీ తోటమాలి అయ్యా ఇంకొక సంవత్సరం అయ్యా ఇంకో సంవత్సరం నాకు పొడిగిస్తే దీనికి చక్కగా పాదు చేసి దీనికి ఎరువు వేసి దీనికి నీరు పోసి పనికొచ్చేటువంటి చెట్టుగా ఫలించే చెట్టు చెట్టుగా ఫలము నిలిచే చెట్టుగా నేను చేస్తానని బ్రతిమలాడుతున్నాడు తోటమాలి నీ విషయంలో కూడా గమనించండి నీ విషయంలో కూడా ద్రాక్షావణములోకి ప్రియుడవంటి యేసు క్రీస్తు వస్తున్నాడు నీలో ఫలాలు చూస్తున్నాడు కానీ నీ ఫలాలు నిలిచి ఉండటం లేదు నీ ఫలాలు నిలిచి ఉండలేదు ఫలిస్తున్నవే కానీ కారు ఫలాలు ఫలిస్తున్నావు ఫలిస్తున్నవే కానీ కాని ఫలాలు ఫలిస్తున్నావు ఫనికమాలిన ఫలాలు ఫలిస్తున్నావు పనికిరాని రాని ఫలాలు ఫలిస్తున్నావు కాబట్టి నీవు నిలిచి క్రీస్తులో నిలిచి ఆయనలో నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు ఫలించటం వల్ల ఉపయోగం ఏందయ్యా అసలు నేను ఫలించి నిలవడం వల్ల ఒకే ఉపయోగం అని మనం గమనిస్తే చదవండి అదే గ్రంథము యోహానుసు వాట పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు చాలండి ఫలించటం వల్ల అండి మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు ఇప్పుడు మీరు ఫలించారనుకోండి ఎవరు మహిమపరచబడతారు ఎవరు మహిమపరచబడతారు తండ్రి యహోవా దేవుడు మహిమపరచబడతాడు ఇలా మీరు బహుగా ఫలించటం వల్ల యేసు క్రీస్తులకు మీరు శిష్యులవుతారు అవుతారు నీవు యేసుక్రీస్తు వెంబడించాలంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు నడిచినటువంటి విధానములు నడవాలంటే యేసుక్రీస్తు వెంబడించిన విధానంలో పరిశుద్ధ మార్గములోనైనా పరిశుద్ధమైన జీవితము కలిగినైనా ఈ లోకములో దేవునికి వేరుపారి అంటే ఈ యొక్క లోకానికి ప్రత్యేకపరచబడిన జీవితము జీవిస్తూ దేవునిలో వేరు మన వేరు ఆయనలో తన్ని ఎప్పుడైతే మనము నిలిచి జీవిస్తామో బహుగా ఫలిస్తాము వేరు ఆయనలో తన్నాలి ఆయనలో నిలబడాలి శోధన వచ్చినా శ్రమలు వచ్చినా మన యొక్క వేళ్ళు ఎండిపోకూడదు మన వేళ్ళు ఎండిపోకూడదు మనలో పనికిరాని తీగలు ఉన్నాయి ఎప్పుడైతే మనము ఆయనకు అప్పగించేస్తామో ఎప్పుడైతే మనము ఆయనను నిలిచి ఉంటామో మనలో ఉన్నటువంటి కొన్ని పనికిరాని తీగలు ఆయన్ని తీసి పారివేస్తాడు ఇక్కడ ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో ఉన్నారు సమానముగా కనబడుతూ ఉన్నారు వీళ్ళు ఫలాలు బాగానే ఫలిస్తున్నారు కానీ వీరిలో ఒక తప్పిదము కనబడుతూ ఉంది అపరాధము కనబడుతూ ఉన్నాయి పాపాలు కనబడుతూ ఉన్నాయి దోషాలు కనబడుతూ ఉన్నాయి అతిక్రమాలు కనబడుతూ ఉన్నాయి దేవునికి విరుద్ధముగా చేసిన వాడి పాపాలు కనబడుతూ ఉన్నాయి దేవుని తోనే ఉంటున్నారు కానీ దేవుని తోనే నివసిస్తున్నారే కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారే కానీ లోకములోనికి లోక ఆశలతో లోక స్నేహముతో దేవునితో దేవుని స్నేహముతో చేస్తూ రెండు పడవల మీద అడుగు వేసినటువంటి బిడ్డలుగా ఇస్రాయేలీలు జీవిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం చూద్దాం హలెలుయా హలెలుయా చదవండి కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడవ వచనాన్ని చదువుకుందాం తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు పనికి రాకపోయిరీ చాలండి తమ పితరులు వారే వారు వెనుకకు తిరిగిరి తమ పితరులు అంటే ఇస్రాయేలీలు ఏం చేశారంటండి ఏం చేస్తున్నారంటండి వెనుకకు తిరుగుతున్నారు తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి వెనుకకు తిరిగే వాళ్ళని ఇప్పుడు ప్రయాణం చేయాలి ఒక గమ్యస్థానం ఉంది మనము తెనాలి వెళ్ళాలండి మనము తెనాలి వెళ్ళాలి తెనాలి వెళ్ళాలంటే ఒక గమ్యస్థానం మనకు తెనాలి ఒక గమ్యస్థానం దాని దాని దగ్గరికి వెళ్ళాలంటే సగంలోకి వెళ్ళి తిరిగి వస్తామండి మనము సగంలోకి వెళ్ళి తిరిగి వస్తావు నువ్వు బట్టలు కొనుక్కోవాలి నువ్వు ఓ విలువైన కాస్టులు చీర కొనుక్కోవాలి వెలగల చీర పదివేల రూపాయలు పు పుచ్చుకున్నావు అసలు హుషార్ మీద ఉన్నావు బస్సు లేకపోయినా నడిచిన నెళ్ళి చీర కొనుకొస్తాం కదండి బస్సు లేకపోయినా ఎందుకని ఈరోజు ఎట్లయినా పదివేల రూపాయల చీర నేను సంపాదించాలి రేపు ఆదివారం కట్టుకోవాలి అందరికీ చూపియాలి నా యొక్క ఏంటనండి నా సోక్ ఏంటో అని ఉషాహారు మీదకు తెనాలి వెళ్తాం నీకు గమ్మిస్తాను మధ్యలోకి వెళ్ళి తిరిగి వస్తావా తిరిగి వస్తావా అండి తిరిగి వస్తావా తిరిగినా ఎందుకని ఓ ఆశ ఉంది దానిని నెరవేర్చాలని అలాగుని మనకు ఒక గమ్యస్థానం ఉంది ఏంటది పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని దానిని స్వతంత్రించుకునేంత వరకు కూడా మనము ఫలములో నిలిచి ఉండాలి మనము ఫలములో ఆధ్యాత్మికంగా ఫలములో నిలిచి ఉండాలి ఎప్పుడైతే నిలిచి ఉంటామో మరీ ఎక్కువగా ఫలిస్తూ ఉంటాం మరి ఎక్కువగా ఫలిస్తూ ఉంటాం ఫలించేటువంటి ఎక్కువగా ఫలించేటువంటి విధానంలో కొన్ని కొన్ని పనికిరాని తీగలు మనల్ని అడ్డు పెడుతూ ఉంటాయి ఫలించకుండా మనల్ని ఫలించకుండా ఆపివేయడానికి వెనక లాగడానికి పాపమైన కానీ ద్రోహమైన కానీ తప్పిదమైన కానీ వెనక్కి లాగుతూ ఉంటాయి గుంజేస్తూ ఉంటాయి పాపం చేసే కదా ఇంతకుముందు మరొకసారి చేయి ఒకసారి చూడు ఆ అమ్మాయిని ఇంకోసారి చూడు ఫోన్ని ఇంకోసారి చూడు సీరియల్ని అని లాగుతూ ఉంటుంది ఏం చేస్తుంది ఆకర్షిస్తూ ఉంటుంది మరలా మరలా పదే పదే ఆకర్షిస్తూ ఉంటుంది ఒకసారి అనుకుంటూ తాగినోడు అనుకుంటాడు అయ్యా ఒక ఈ మధ్యన ఒక రెండు వారాలకెత్తా ఒక వ్యక్తి వచ్చాడు అయ్యా అరే నువ్వు నాకు కొడుకు అవుతారు నువ్వా నువ్వు నాకు కొడుకు అవుతావు ఎవరండి పేరు నాకు సేవయ్య గారు వచ్చి నువ్వు నాకు కొడుతావు కొడుకు అవుతావు అయ్యా నువ్వు శాపకుడివి కొడుకు అయినా ఇదిగో ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా ఈరోజే రోజే ఇదే ఆఖరి రోజు ఇక నుంచి నేను తాగను రేపు వచ్చే ఆదివారం నుంచి నేను ఆరాధనకి వస్తా అన్నాడు అన్నాడు వెళ్ళి ఆల్రెడీ అక్కడ తాగొచ్చాడు నాతో అన్నాడు మళ్ళీ తాగొచ్చాడు మళ్ళీ రెండో రోజు కూడా తాగి కనపడ్డాడు రెండో రోజు కనపడ్డాడు బాబాయ్ నిన్నే అంటే ఏంటోనయ్యా ఆకర్షిస్తుంది అప్పుడు మనం బహుగా ఫలిస్తాం మనలో కొన్ని పనికి తీగలు ఉన్నాయి గమనించండి చదవండి మొట్టమొదటిగా నిలిచి ఉండడం అంటే ఏంటో నేను చెప్తాను రెండవది అంటు కట్టబడి ఉండడం అంటే ఏంటో నేను చెప్తాను నిలిచి ఉండడం అంటే ఏదో శోధన వచ్చిందనో ఏదో ఆపద వచ్చిందనో మనము జారిపోకూడదు పారిపోకూడదు నిలిచి ఉండడం అంటే శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఆటంకాలు వచ్చినా నీ దగ్గర మరి కరువు వచ్చినా నీవు నిలిచి ఎప్పుడైతే జీవిస్తావో ఫలిస్తావు నిలిచి జీవించటం రెండవది అంటు కట్టబడి జీవించటం అంటు కట్టబడుట అంటే దానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారు అంటు కట్టబడుట అంటే దానిలో ఏ చెట్లయితే ఎదగకుండా అది పనికిరా పనికిరానిది ఏదైనా ఉంటే దాన్ని కత్తిరించి మరలా ఆ కాండానికి ఆ యొక్క తీగను అంటుకట్టి చుట్టూ గొడ్డగడతారు ఆ యొక్క తీగను దానిలో ఉన్నటువంటి చెడిపోయినటువంటి తీగలను కూడా కత్తిరించేసి ఆ పనికి వచ్చేటువంటి ఆ తీగను ఏం చేస్తారు అంటే కాండానికి అంటు కట్టి గుట్ట కడతారు అది పదిహేను రోజులకో నెల రోజులకో అంటు కట్టబడి దానిలో మరలా ఆ కాండంలోనే చెట్టులాగా చెట్టులాగా బాగుపరచబడి మామూలు ద్రాక్షలుగా మారిపోతుంది అంటు కట్టబడుట అంటే ప్రతి విషయంలో కూడా మనలోని కొన్ని పనికిరాని తీగలను చేసే కత్తిరిస్తూ కత్తిరిస్తూ మనము ఫలించాలి ఎలా ఫలించాలి బహుగా ఫలించాలి విస్తారముగా ఫలించాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవండి కత్తిరించబడబంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చి నుండి కొన్ని మాటలు చదువుదాం నా కుమారుడా ప్రభువుచ్చే శిక్షకు నీవు తృణీకరించకము చాలండి ఆ ఒక మాటకు మన అర్థం తెలిసిపోతుంది అంటు కట్టబడ్డం అంటే ప్రభువు యొక్క శిక్షకు మనము ఏం చేయకూడదు అంటండి ఏం చేయకూడదు తృణీకరించకూడదు శిక్ష శిక్ష శిక్షించడం అంటే ఏంటండి ఒక కుమారుడు ఒక తండ్రి తల్లిదండ్రులు ఉన్నారు కుమారునే కానీ కుమార్తెనే కానీ ఏదైనా తప్పిదం చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారండి ఏం చేస్తారు ఎవరు వాక్యం వెంటలా వాక్యం ఎవరు ఉంటుంది అండి అసలు దేవుడి స్తోత్రం చూద్దాం హలెలుయా పిల్లలతో ఆడుతున్నారు కింద చూసుకుంటున్నారు అటు ఇటు చూసుకుంటున్నారు అసలు వాక్యం అర్థమవుతుంది మీకు వాక్యం అర్థమవుతున్న వాళ్ళు చేతులపై ఎత్తండి వాక్యం మేము వింటున్నా వాళ్ళ చేతులపై ఎత్తండి కొంతమంది ఏజు రక్తమే జయం దేవుడి స్తోత్రం చేద్దాం హలెలుయా గమనించండి తల్లిదండ్రులు వారి పిల్లలు ఏదో అయినా తప్పు చేస్తే వారు ఏం చేస్తారండి తప్పు రా ఏం కాదు మళ్ళీ ఇంకో తప్పు చెయ్యి అని అంటారండి ఏమంటారు ఏం చేస్తారు శిక్షిస్తారు దండిస్తారు గద్దిస్తారు అంటే అట్లా శిక్షించటం వల్ల ఆ యొక్క కుమారుడైన తప్పు చేస్తున్న కుమారుడైన శిక్షించటం వల్ల ఏమవుతాడు శిక్షిస్తే ఏమవుతాడు ఆ తప్పును మరలా చేయకుండా ఉంటాడు కదండీ ఆ తప్పును మరలా చేయకుండా ఉంటాడు చదవండి ఆ వాక్యం ఇప్పుడు చదవండి నా కుమారుడ ప్రభువు చే శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గర్దించినప్పుడు విసుగకము తాను ప్రేమించిన వాణిని శిక్షించి కుమారులుగా చూచుచున్నాడు చాలండి దేవుని స్తోత్రం చేద్దాం అందరికి కూడా దేవుడు మనం ఎలా అనుకుంటున్నాడండి కుమారులుగా చూస్తున్నాడు మనల్ని కుమార్తెలుగా చూస్తున్నాడు మనమందరము కూడా ఆయన బిడ్డలము ఆయన కుమార్తెలము ఆయన కుమారులము ఆయన కుమారులుగా ఉన్నప్పుడు మన తండ్రి అయినటువంటి ఆయన మనల్ని ఏం చేస్తారండి దండిస్తాడు శిక్షిస్తాడు అంటే అంటు కట్టబడటం అంటే కత్తిరిస్తాడు మనలో ఏమైనా తప్పిదాలు ఉంటే మనల్ని వాక్యం ద్వారా గద్దిస్తాడు వాక్యం ద్వారా దండిస్తాడు అలా ఆ దండనకు ఆ శిక్షకు మనం ఏం చేయాలంటే లోనవ్వాలి తిరస్కరించకూడదు అయితే నన్ను దైవ సేవకుడు వాక్యం వారు ఎత్తిపట్టి నిన్ను గద్దించాడు అనుకోండి నన్ను ఎందుకు గద్దించాడు నన్ను ఎందుకు అనాలి అని వేరే సంఘానికి పారిపోకూడదు వేరే సంఘాన్ని పారిపోకూడదు గద్దించ ఆ గద్దింపునకు ఎప్పుడైతే లోనయ్యే దాన్ని స్వీకరిస్తావో అది నీ మేలు కొరకేరని అది నీ క్షేమం కొరకేరని గమనించాలి శిక్షకు మనలోనవాలి దేవుడు మనల్ని శిక్షించడానికి మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనల్ని ప్రే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని శిక్షిస్తున్నాడు నీవు నీ కుమారుడిని ప్రేమిస్తున్నావు కాబట్టే అతడు తప్పిపోకుండా అతన్ని శిక్షిస్తున్నావు ప్రేమించకుండా ఆడు ఎట్టు ఏమైపోతే నాకు అవసరం లేదు వాడు ఏ తప్పు చేస్తే అనుస అని అనుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ యువర్ పేరెంట్స్ కదండి ఇప్పుడు పిల్లల యొక్క బాగోగులు చూడకుండా వాడు ఇదని తప్పు చేసి వదిలిపెట్టి వారి శిక్షించకుండా దండించకుండా వదిలిపెడితే తప్పెవరిదండి తల్లిదండ్రులదా పిల్లలదా ఎవరిది తల్లిదండ్రులది ఇప్పుడు మన తండ్రి అయినటువంటి యోహోవా ఆయన మనల్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టల్లా వాళ్ళు నాతోనే ఉండాలి నాతోనే పెనవేసుకుని బంధము కలిగి ఫలించాలి అని ఆయన మనతో నిలబడడానికి నిజమైన ద్రాక్షావళిని మన ముందు ఉంచాడు ఎవరినైనా యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షళి మన ముందు ఉంచాడు ఆయనలో మీరు నిలిచి ఉండండి ఆయనలో మీరు నిలిచి ఉంటే నాయకు నాకు మహిమ కలుగుతుంది ఆయనలో నిలిచి మీరు ఫలించండి ఆయనలో మీరు నిలిచి అంటు కట్టబడండి నిలిచి అంటు కట్టబడాలి నిలిచి ఫలించాలి నిలిచి ఆ ఫలములో మనం నిలిచి జీవించాలి ఈ రోజులో చాలామంది ఫలాలు ఫలిస్తున్నారే కానీ నిలిచి ఉండట్లేదు ఆశీర్వాదం ఉండట్లేదు ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటున్నావు ఎన్నో సంపాదిస్తున్నావు కానీ నీ సంపాదన నిలిచి ఉండట్లేదు ఎలా ఉండదండి అది చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుంది సంపాదిస్తున్నావు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు సంపాదిస్తున్నావు రోజుకు రెండు వేల రూపాయలు సంపాదిస్తున్నావు సాయంత్రం వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఎటు వెళ్ళిపోతున్నాయో వెటెళ్ళిపోతున్నాయో నిలిచి ఉండలేదు నీ ఫలము నిలిచి ఉండలేదు నీ ఆశీర్వాదము నీ ఫలము నిలిచి ఉండాలంటే నీ ఆశీర్వాదము నిలిచి ఉండాలంటే దేవుని సన్నిధిలో నిజమైన ద్రాక్ష క్రీస్తులు మాత్రమే ఆయనలో మాత్రమే మనము నిలవగలిగితే ఆయన ద్వారా మనం ఫలిస్తాము ఆయనల ద్వారా మనము మనము జీవిస్తాము ఆయన ద్వారా విస్తారము మనం ఫలిస్తాము దేవుని స్తోత్రం చేద్దాం అందరం కూడా హలో లూయా రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి చదువుకుందాం ఫిబ్రులకు రాసిన పత్రిక ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానదని విసర్జించబడి శాపము పొందదగినదగును తుదకది కాల్చివేయబడను ఇక్కడ ఓ చెట్టు ఉంది అది ఆ చెట్టు ముండ తొప్పు మీదనైనా గచ్చ తీగల మీదనైనా పెరిగిన ఎడల దాన్ని ఏం చేస్తారండి ఇది పరిగిరాదు అని దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారండి ఇది విసర్జించబడింది ఇది శాపం పొందిన దాన్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేస్తారు కాల్చివేస్తారు ఒకవేళ నువ్వు ఫలించావు ఫలంలో నువ్వు నిలిచి లేకపోతే ఫలించావు ఫలములో నిలిచి లేకపోతే నిన్ను తీసి అగ్నిగుండంలో పడవేస్తాడు అగ్నిగుండంలో పడవేస్తావు పనికి రాని దాన్ని నువ్వు పనికి రానిటువంటి కొన్ని లక్షణాలు నీలో ఉన్నాయి ఆ పనికి రాని లక్షణాన్ని కూడా తీసివేయాలి పనికిరాన్ని మరి కొన్ని తీగలు నీలో ఉన్నాయి అవన్నిటిని కూడా నీవు తీసి పాడవేస్తే అప్పుడు నీవు ఫలిస్తావు రెండు మూడు పనికిరాని మనలో ఉన్నాయి అవేంటో మనము లోతుగా నేర్చుకుని ఒక పది నిమిషాల్లో నా వాక్యాన్ని ముగిస్తానండి మొట్టమొదటిగా ఒక ఫలము ఫలించాలంటే ఓ చెట్టు ఓ ద్రాక్ష ద్రాక్షలైనా ఏ చెట్టు అయినా విస్తారముగా ఫలించాలంటే ఆ చెట్టుకు మంచి స్థలము కావాలి అందరూ కూడా వినాలండి ఒక చెట్టు ఫలించాలంటే ఆ చెట్టు విస్తారముగా ఫలించాలంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడిందో ఏ స్థలములో నాటబడిందో అది గమనించాలి విత్తనం విత్తేవాడు విత్తనాలు పట్టుకున్నాడు విత్తనాలు పట్టుకున్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళ పదలలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి నేల చాలా ప్రాముఖ్యం నేల భూమి చాలా ప్రాముఖ్యం గమనించండి ఏ విత్తనాలు విస్తారముగా ఫలించాయి ఏ విత్తనాలు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించాయి మంచి నేలను పడిన విత్తనాలు విస్తారముగా ఫలించాయి మంచి నేల నీవు విస్తారముగా ఫలించాలంటే నేల భూమి ఎలా ఉండాలండి ఎలా ఉండాలి మంచిదై ఉండాలి మొట్టమొదటిగా మనలో మనలో ఫలికి రానిది ఏముందో చదవండి సువార్త ఐదో అధ్యాయము మత్తి సువార్త ఐదో అధ్యాయము పదమూడు వచ్చిన చదువుకుందాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందదు ఐద అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడేకే కానీ మరి దేనికి పనికి రాదు పనికి రాదు చాలండి ద్రాక్షళి మనము ఫలించాలంటే ఏ భూమి కావాలి మంచి భూమి కావాలి మంచి భూమి కావాలి మంచి భూమిలో ఉంటేనే మనం విస్తారముగా ఫలిస్తాం ఇక్కడ ఎవరు అని అంటే మనము ఎవరు అంటే సారము లేని వారు వారు ఎవరండి ఎవరు లేని ఎవరండి పనికిరాని వారు సారము లేని వారు సారవంతమైన భూమి కలిగి జీవించాలి ఏ చెట్టు అయితే సారవంతమైన భూమిలో నాటబడుతుందో ఆ చెట్టు విస్తారముగా ఫలిస్తుంది సారం సారము లేకుండా ఏ చెట్టు కూడా ఫలించదు సారము సారము ఎలా వస్తుందండి ఓ చెట్టుకు సారం ఎలా వస్తుంది రాయబడింది కదా ఉప్పు నిస్సారం అయితే మీరు లోకమునకుప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే ఉప్పు తనకున్న సారాన్ని పోగొట్టుకుంటే అది దేనివల్ల దేనివల్ల సారం పొందుతుంది అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ దేనికి పనికిరాదు దేనికి కూడా పనికిరాదు మనం ఫలించాలంటే మనలో సారము లేదు మనలో సారము లేదు ఫలం ఫలించేటువంటి తత్వం లేదు ఆ సారము రావాలంటే ఆ సారము రావాలంటే నిజమైన ద్రాక్షళిలో నిలిచి ఉండాలి ఆయనలో ఉంది యేసు రక్తమే దేవుని స్తోత్రం చదవండి సారం ఎక్కడుందండి ద్రాక్షవళిలో ఉంది నిజమైన ద్రాక్షణ యేసు క్రీస్తులో సారం ఉంది ఆయన యొక్క రక్తం మన కోసం కాచాడు ఆ రక్తం మనలో అణువణువున మనలోకి ఆయన ప్రసరింప చేశాడు మనము చనిపోతుండగా చచ్చిన వారమై ఉండగా బ్రతికించేటువంటి సారము ఆయనలో ఉన్నది బ్రతికించేటువంటి సారము ఆయనలో ఉన్నది జీవింపజేసేటువంటి సారము ఆయనలో ఉన్నది పనికి రా పనికి రాకుండా పనికిరైనటువంటి తీగలుగా పనికిరైనటువంటి చెట్టుగా మనము జీవిస్తుండగా ఎప్పుడైతే మనము ఆయనలో నిలిచి ఉంటే ఆయనలో నుండి మనకి సారం కలుగుతుంది ఆయనలో మనకు సారము కలుగుతుంది ఆ సారము రావాలంటే ఆ సారము రావాలంటే నీవు ఆయనలో ఏముండాలండి నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఫలించే బిడ్డలుగా చేస్తాడండి ఆఖరి మటుకు మనం ఫలిస్తాం ఆయనను నిలిచి ఉంటే ఆయన ఎంత మటుకు నిలిచి ఉంటాడో అంత మటుకు కూడా మనము నిలిచి ఆయనతో ఫలిస్తాం ఒక మాట చదవండి కీర్తల గ్రంథము విలువైన మాట తొంభై రెండవ అధ్యాయము గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన చదువుకుందాం నాకు ఆశ్రయదుర్గమైన యహోవా ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు వారు ముసలితనముందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందురు అబ్బా ఆ మాట మీరు చదవండి నాతో పాటు చెప్పండి వారు చెప్పాలందరూ కూడా వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగా ముందురు ఎవరంటండి ముసలితనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటండి ఇంకా చిగురు పెడతారు ముసలితనంలో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే చిగురిస్తారండి వాళ్ళు చిగురిస్తారా ఫలిస్తారా వారి గర్భఫలం వస్తుందా వచ్చిందా ఒక తొంభై సంవత్సరాలకో ఓ వంద సంవత్సరాలకో పిల్లలు పుడతారండి పుట్టరు వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందురు ఎవరు ముసలితన ముందు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందిరంటే పై వచ్చిన రాయబడింది కదా పద్నాలుగు వచ్చినంలో చదువు నానా చిగురిపెట్టు చుందురు సారము కలిగి పచ్చగా నుందురు చాలండి ఒక నిమిషం పదమూడు వచ్చిన చదవండి యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణ ఆవరణములో వర్తిల్దురు నాకు ఆశ్రయ మన యోహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడును లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనందు ఇంకా చిగురు పెట్టుచుందరు ఎవరు వారంటే పన్నెండవ చునూ రాయబడింది కదా నీతిమంతులు నీతి మంతులు ఖర్జూర వృక్షములే మోవైదురు లెబానోను దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు ఎవరంటండి మొసలితనం వరకు కూడా ఇంకా చిగురు పెట్టుచు వారు సారము కలిగి జీవిస్తారంటే నీతిమంతులు ఎవరండి నీతిమంతులు నీ జీవితంలో సారము లేకుండా ఇప్పటి వరకు జీవిస్తే నీలో నీతి లేదు నీలో అవనీతి ఉంది గమనించండి నీతిమంతులు ఈలో ఎవ్వరు కూడా లేడు ఒక్కడు కూడా లేడు అందరు కూడా దారి తొలగి ప్రతి ఒక్కడు కూడా పనికి మాలిన వారైరి రోవిలకు రాసిన పత్రిక లాయబడి ఉంది కదా నీతి మంత్రులు ఒక్కడు లేడు అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే అందరూ కూడా దారి తప్పి త్రోవ తొలగి పనికి మాలిన వారైరి ఒక్కడును లేడు ఎవడును లేడు దేవుని వెదకువాడు ఎవడను లేడు అందరూ త్రవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు లేడు వారి గొంతుక తెరచిన సమాధి వారి నాలుకలతో మోసం చేస్తున్నారు వారి పెదవుల కింద ఏ విషయం ఉందంటే సర్ప విషం ఉంది చాలండి పాముకి కోరలు ఉంటుంది మనుషులు కట నిలువెత్తు ఉంది నీతిమంతుడు మంత్రులు ఒక్కడు కూడా లేడు గమనించండి నీవు నీతి ఉండాలని అనీతి కొరకు నీతి మంత్రుల యేసుక్రీస్తు నీతి మంత్రుల వంటి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చు నిన్ను నీతిమంతుడిగా చేయటానికి నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఆయన నీతిమంతుడు కనుక నిన్ను కూడా నీతిమంతుడిగా చేయగలగ చేయగలగా సమ్మర్థుడు గిట్టికి చెప్పలేకూడదామండి నీవు నీతిమంతుడిగా జీవించలేకపోతున్నావు నీ యొక్క నోటి కింద సర్ప విషయం ఉన్నది గొంతుకు తెరిచిన సమాధి వల్లే నీ మాటలు సమాధి వల్లే నీ మాటలు అనేకులకు మరి హింసించే విధముగా అనేకులను బాధపరిచే విధముగా నీ నోటితో పాపం చేస్తూ ఉన్నా నీతిమంతు కలిగినటువంటి క్రియలు నీల లేవు యేసు క్రీస్తులను నిలిచి ఉంటే ఆయన నీతిమంతుడు కనుక నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు అప్పుడు నీవు ఫలిస్తావు ముసలితనం వచ్చేంత వరకు కూడా ఇంకా చిగురు పెట్టుచు ఇంకా చిగురు పెట్టచ్చు సారము కలిగి ఏంటిదండి ఏం కలిగి సారము కలిగి ఈ రోజుల్లో నీలో సారము లేదండి సారము లేని క్రీస్తువులుగా ఉన్నాము నిస్సారమునమిటిగా జీవిస్తున్నాము నీలో సారము కావాలంటే నిజమైన ద్రాక్ష యేస్సు యేసుక్రీస్తులో నిలిచి ఉంటే సారం వస్తుంది దేవునికి స్తోత్రం హెలుయా సారము లేని వారు పనికిరాని వారు రెండవది చదవండి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవచనం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం ఈ పట్టణంలో చోటు రమ్యమైనదని మా ఏలి వాడా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలిషాతో అనగా క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకుని అని వారితో చెప్పాను చాలండి చాలా పర్యాయాలు వాక్యం విన్నాం ఇక్కడ ఇలిష భక్తుడు ఓ గ్రామానికి వెళ్ళాడు గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు అన్నారు అయ్యా గ్రామం చూస్తే చాలా చూడ చూడమచ్చుట కనబడుతుంది అయ్యా మనోహరముగా కనబడుతుంది కానీ దీనిలో ఉన్నటువంటి నీళ్లు దీనిలో ఉన్నటువంటి నీళ్లు ఎలా ఉన్నాయి ఏంటండి నిస్సారముగా ఉన్నాయి రుచి లేకుండా ఉన్నాయి రుచి లేకుండా ఉన్నాయి చేదుగా ఉన్నాయి మార అనుభవాలతో జీవిస్తున్నది ఈ గ్రామం చూస్తానికేమన్నా చక్కగా ఉంది చూస్తానికేమన్నా పచ్చగా ఉంది కానీ లోపట ఏముందండి చేదు అనుభవాలు చేదు అనుభవాలు ఈ రోజుల్లో నిన్ను నన్ను చూస్తే మనలో కూడా పైకి భక్తి లాగా ఉన్నాము కానీ పైకి భక్తి పరులాగా కనబడుతున్నాము కానీ లోపట మారా అనుభవాలు ఉన్నాయండి లోపట పాప ఉన్నాయి లోపల నుండి అనేకమైన పాపాలు బయటకు వస్తున్నాయి మనుషుల హృదయం లోపల నుండి నానా విధాలు పాపాలు బయటకు బయటకు వస్తున్నాయి దురాక్రమణ వ్యభిచారము ఆస మరి దుర్మార్గత కొన్ని రకాలైనటువంటి పాపాలు లోపత్వము మార్క్ లో మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇది ఒకటో చదువుదామండి మార్కు సువార్త ఏడాధ్యాయము ఇరవై ఒకటి లోపల నుండి అనగా మనుషుము మనుషుల హృదయం లోపల నుండి దురాలోచన జారత్వము దొంగతనమును నరహత్యను వ్యభిచారమును లోపమును చెడుతనమును కృత్రిమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమునొచ్చును ఎక్కడుండేయండి ఇవన్నీ ఉన్నాయి మనుషుల హృదయము లోపల ఉన్నాయి పైకి ఏమన్నా ఎలా ఉన్నామండి తెల్లని బట్టలు ధరించుకున్నాము కానీ మనం మాట్లాడే విధానము కానీ మన తలంపులు కానీ అవన్నీ కూడా దేవునికి విరుద్ధముగా ఉన్నాయి పైకి చూస్తానికి మంచి ఊరులా కనబడుతూ ఉంది ఊరు మంచిదే చదువుతా ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే ఉప్పు వేసిన వెంటనే वूटा अक्षयतानंदने वहुलु नादु वुटलु ना 예수राजा नीदु आज्ञया क्रियलु ओहा ఊహలు నాదు హాలే లుయా ఊరు ఎలా ఉందండి ఊరు మంచిదే కానీ ఓటలన్నీ కూడా ఏమైపోయాయండి చెడిపోయాయి నీళ్ళు ఉన్న ఓటలు కూడా చెడిపోయాయి ద్రాక్షలు నన్ని తీగలు కూడా చెడిపోయాయి సారము లేకుండా జీవిస్తున్నావు నీకు సారం రావాలంటే నీకు సారం రావాలంటే యేసు క్రీస్తులో నిలిచి ఉంటే ఆయనలో గుండె నీకు సారం వస్తుంది ఆయన ద్వారా నీకు సారం వస్తుంది ఆయన ద్వారా నీకు ఫలితం వస్తుంది ఆయనలో నిలిచి ఉండాలి భూమి ఎలా ఉండాలంటే సారవంతముగా ఉండాలి మొట్టమొదటిగా భూమి సారవంతముగా ఉండాలి రెండవది భూమి ఫ్లెక్సిబుల్ అంటే ఎలా ఉండాలంటే అనువుగా ఉండాలి అనుకూలముగా ఉండాలి ఒక చెట్టును నాటుతాం నాటినప్పుడు ఆ చెట్టుకు ఎలా ఉండాలంటే ఆ భూమి అనువుగా ఉండాలి ఎక్కడబడితే అక్కడ నాటితే ఎలా బడితే నాడితే ఆ చెట్టు ఎదగదు అనువుగా ఉండాలి అనుకూలముగా ఉండాలి ఇప్పుడు ద్రాక్ష విత్తనాలు తీసుకెళ్ళి చెట్టు తీసుకొచ్చావో ఎక్కడ పడితే అక్కడ నాడేమని కదా బతుకుద్దండి దానికంటే ఓ ప్రత్యేకమైన ప్రదేశం కావాలి దానికంటే నల్లమట్టి పనికి రాదు అది ఒక రకమైన మట్టి కావాలి దానికి దానికోసం మళ్ళీ మట్టి తెచ్చుకోవాలి అది దానికంటూ అది పొసిగే విధముగా అది ఎదిగే విధముగా దానికంటూ ఒక మట్టి కావాలి అంటే అనుకూలముగా ఉండాలి ఫ్లెక్సిబుల్ ఏ గ్రౌండ్ మస్ట్ బి ఎ ఫ్లెక్సిబుల్ ఏ గ్రౌండ్ మస్ట్ బి ఏ ఫ్రాజైల్ గమనించండి ఫ్లెక్సిబుల్ అంటే అనుకోవుగా ఉండాలి దానికి అర్థం ఏంటంటే తగ్గింపు జీవితానికి గుర్తు దేనికండి ఏ జీవితం తగ్గింపు జీవితం ఇప్పుడు నాలో ఫలింపని ప్రతిదీగను ఆయన తీసి నాలో నిలిచి ఏ తీగైతే మరి ఎక్కువగా ఫలిస్తుందో అది మరి ఎక్కువగా ఫలించడానికి నా దేవుడు నా తండ్రి దానిలో పనికిరాని తీగల్ని తీసివేస్తాడు అన్నాడు ఇప్పుడు ఆయనతో దేవుని స్తోత్రం చూద్దాం అందరూ కూడా హాలెల్ ఇప్పుడు ఇతరులు నిజమైన ద్రాక్ష వల్లి నేను తీగే ఇతరులను నేను ఫలించాలంటే నేను అతనికి విరుద్ధంగా ఉండకూడదు అతనికి విరుద్ధముగా కాండం ఎదిరించి తన్నేననుకో నా కాండం తీసేసి దేవుడు తీసే అవతల పడేస్తాడు తీసే అవతల పడేస్తాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఇతనికి నిజమైన ద్రాక్ష ఉన్నటువంటి యేసు క్రీస్తుకి అనుకూలముగా అంటే విన్నయ విధేయతతో తగ్గింపు జీవితము కలిగి ఈ యొక్క నిజమైన ద్రాక్షళిలో నిలిస్తే తగ్గిన కాలంలో ఈయన ఎలాగూ హెచ్చించబడ్డాడో ఈయన ద్వారా మనల్ని కూడా హెచ్చింపజేస్తాడు గిట్టికి చెప్పలేకూడదామండి ఆయనలో నిలిచి ఉంటే మనకేం కలుగుతుంది మొట్టమొదటిగా సారం కలుగుతుంది ఆయనలో నిలిచి ఉంటే రెండవది మనలో తగ్గింపు అంటే తగ్గింపు ద్వారా వచ్చే ఆశీర్వాదము హెచ్చింపు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును యేసు క్రీస్తు తగ్గించుకున్నాడు హెచ్చించుకున్నాడు చెప్పాలి తగ్గించుకున్నాడు హెచ్చించుకున్నాడు ఏం చేసుకున్నాడండి తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు హెచ్చించుకుంటే ఇదిగో నేను సింహాసనం ఉంది ఈ పరలోక పట్టణం ఉంది ఇదిగో ఆజును నాకెందుకు అని అనుకుంటే మన గురించి ఆయన ఏ మాత్రము కూడా దృష్టి పెట్టకుండా ఉన్నట్లయితే ఈరోజు మనం బ్రతికి ఉండేవాళ్ళము కాదు ఈరోజు ఎలాంటి స్థితిగా ఎలాంటి భాగ్యం పొందుకునే వాళ్ళం కాదు యేసుక్రీస్తు రిక్తునిగా చేసుకున్నాడు దాసుడిగా మారిపోయాడు యజమానులు ఉండవలసిన ఆయన దాసునిగా రిక్తునిగా తగ్గించుకున్నాడు ఎంతవరకు తగ్గించుకున్నాడు అండి నేల మట్టుకు తగ్గించుకున్నాడు ఎంత మొదటి తగ్గించుకున్నాడండి నేల మట్టుకు తగ్గించుకున్నాడు నేల మట్టుకు తగ్గించుకున్నాడు నీ కోసం నా కోసం తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయనలో నిలిచి ఉండే మనము కూడా ఏం చేయాలండి తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అప్పుడు విస్తారముగా ఫలిస్తాం మనలో తగ్గింపు ఉంటే విస్తారముగా దేవుడు ఫలిస్తాడు ఫలింపు చేయడానికి కార్యములు ఆయన సాధకమ చేస్తాడు అందుకని కదా ఆయన చిత్తానుసారముగా దేవుడు తన బలిష్టమైన చేతి కింద తగిన కాలముందు మీరు హెచ్చింపబడినట్లు తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని దీవించినట్లు ఆయన తన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలండి దీన మనస్కులై ఏ మనస్కులండి దీన అంటే తగ్గింపు జీవితము తగ్గించు తగ్గింపు జీవితం హెచ్చించకూడదండి అదిగో నేను చాలా కాయలు కాస్తున్నాను అరే నా జీవితం చూస్తే ఎంత పచ్చగా ఉంది ఎంత తేటగా ఉంది ఎంత పరిశుద్ధంగా ఉంది నేను అనుకోండి తగ్గించబడతాం శంకరి ఉన్నాడు పరిసైడు ఉన్నాడు శుంకరి ఏం చేస్తున్నాడండి పరిసైడు ఏం చేస్తున్నాడు హెచ్చించుకుంటున్నాడు నేను వారానికి రెండు మార్లు దేవుని సన్నులు ఆదిస్తున్నాను పది ఆదివారము ప్రతి ప్రతి శనివారం ఉపవాసం ఉంటున్నాను కానుకలు ఇస్తున్నాను యాలక్కాయలు ఇస్తున్నాను అని హెచ్చరించుకుంటున్నాడు సుంకరి మాత్రమో ఏమి లేవయ్యా నేను పాపినయ్యా నేను పురుగునయ్యా పురుగులాంటి వాడునయ్యా అని శుంకరి తగ్గించుకున్నాడు అక్కడ మనం చూస్తే ఇద్దరిని కూడా దేవుడు తోక వేసేటట్ట వారి ఇరువురిలో నీతిమంతుడిగా సుంకరి బురువెత్తబడ్డాడు బురువు కలిగి ఉన్నాడు పరిసైడు తేల్చబడ్డాడు సుంకరి బురువు కలిగి ఉన్నాడు నీ జీవితంలో నీవు ఫలించాలంటే ఆశీర్వించబడాలంటే తగ్గించుకో యసు క్రీస్తు కూడా తగ్గించుకుంటా ఆయన నిలిచి భూమి ఎలా ఉండాలని మొట్టమొదటిగా సారవంతముగా ఉండాలి రెండవది అనుకువగా ఉండాలి అనుకూలముగా ఉండాలి ఆఖరి మాట ఎ గ్రౌండ్ మస్ట్ బి ఎ ఫ్లోయింగ్ అంటే ఒక భూమి నాటబడిన చెట్టు ఎదగాలంటే దానికి కావాలి తేమ కావాలి ఏం కావాలండి తేమ కావాలి విత్తనాలు వేసాడు నేల అంటే అక్కడ తేమ ఉన్నది కాబట్టి వేసింది విత్తానికి విత్తనానికి ఏం కలిగిందండి తేమ తగిలింది తేమ తగిలింది నీరు తగిలినప్పుడు ఆ విత్తనము ఫలించటానికి ప్రభావితం చేసింది దేనిని బట్టి నీరును బట్టి నీరు లేకపోయావనుకోండి నీరు లేకపోయింది అనుకోండి ఎదగనే ఎదగదు అసలు ఎందుకు చిట్టును తీసేయండి మానవులుగా మనం ఉన్నామండి ఈ నీరు లేకపోతే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు మీరు అసలు ఏమి కూడా లోపల లోపలిన వంటి దానేమంటారండి లాలాజలం లాలాజలం కూడా మింగకుండా ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఉంటారండి ట్రై చేయండి టైం ఎంత అయింది ఇప్పుడు రెండు అయింది మూడింటికా నుంచి ప్రయత్నం చేయండి రేపు మూడింటి దాకా ప్రయత్నం చేయి ఎవరైనా ఉంటారేమో ఇక సంఘం కూడా ఎవరు ఉండరు ఇక లాలాజలం లేకుండా మింగకుండా అంటే మనం బ్రతుకుతున్నామంటే మన ఒంటిలోనంతా కూడా ఏముండాలి నీరు నీరు లేకపోతే వచ్చిద్ది నీరు కదండి ఒంట్లో నీరు లేకపోతే ఏమంటారండి ఇతనికి నీరు వచ్చిందంటారు అంటే వారిలో నీరు లేదు కావలసిన నీరు లేదు రోజుకి మనము ఆరు నుంచి ఏడు లీటర్లు తాగాలని మరి వైద్యులు చెప్తూ ఉంటారు మంచి నీళ్లు అవి దాక్కుండా వస్తే పేరుగుబాతి రాళ్ళు లోపల నా వెనకాల ఉన్నాయి నేను కూడా పేర్చుకున్న రాళ్ళు కిడ్నీలో రాళ్ళు వాటికి అక్కడ స్థలాలు లేవండి బీరు వాళ్ళకి కూడా దాచుకోము మనం కిడ్నీలో మాత్రం దాచుకున్న రాళ్ళు ఏజు రక్తమే దేవుని స్తోత్రం చేద్దాం లూయా గమనించండి నీరు లేకపోతే ఏ మనిషైనా ఏ జంతువు అయినా ఏమైపోతుందండి అల్లాడిపోతాయి నీరు లేకపోతే అలాడిపోతాయి ఎలాగునే మనం ఫలించాలంటే గమనించండి నీరు కలిగి జీవించాలి ఆ నీరు మరెవరో కాదండి పరిశుద్ధాత్మ దేవుడు నీరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు రెండవది నీరు అంటే దేవుని యొక్క వాక్యం ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు రెండవది వాక్యం యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళుతూ ఉండగా వెళుతూ వెళుతూ పన్నెండు మంది శిష్యులతో డెబ్బై మంది శిష్యులతో అన్నాడు కదా నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళి మీ కొరకు ఒక కర్త పంపిస్తా ఆయన ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడండి ఆదరిస్తాడు శ్రమలో ఉన్నప్పుడు ఆదరిస్తాడు కుంగిపోయినప్పుడు ఆదరిస్తాడు మాడిపోతున్నప్పుడు ఫలిస్తున్న విషయాలలో ఒకవేళ నువ్వు మాడిపోతున్నావా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాక్యము ద్వారా నిన్ను మరలా బ్రతికింపచేస్తాడు నీ వాక్యము నన్ను చేయను నీ వాక్యము నన్ను దీపముగా వెలుగులోకి నడిపిస్తుంది అని కీర్తనకారుడు మాట్లాడుతాడు గమనించండి మనలో పనికిరానిది ఏదైతే ఉందో అది తీసివేయాలంటే మనము క్రీస్తులో ఆయనకు అప్పగించి ఆయనలో పెనవేసుకున్న బంధము కలిగి జీవిస్తే మొట్టమొదటిగా ఆయన ద్వారా మనకి సారం కలుగుతుంది రెండవది ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుందండి ఏం కలుగుతుంది ఆశీర్వాదం తగ్గింపు జీవితం జీవిస్తే ఆశీర్వాదం వస్తుంది ఆఖరి మాట మనం చదివితే మనము ఆయనల ద్వారా మనం జీవిస్తే మనకు ఏం కలుగుతుందండి నీరు కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫలము పొందుతాము అందుకే ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు అని దేవుని కళ్యాకర్మి సెలవుస్తుంది ఆత్మ లేనివాడు నీలో ఆత్మ లేకపోతే నీవు ఆత్మ పొందకపోతే దేవుని ఆత్మను పొందుకోవడానికి యేసు క్రీస్తులో నిలవబడి ఆయనతో అంటుకాటబడి జీవించగలిగితే నువ్వు విస్తారముగా ఫలిస్తావు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చేయడానికి దేవుని యొక్క వాక్యము నిన్ను ఫలించేటువంటి మార్గములో ఈ వాక్యము నడిపిస్తుంది దేవుని స్తోత్రం చేద్దాం హలెయ ఆఖరి మాట ఆఖరి మాట చదవండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ చూ చదువుకుందా నా మాటలు ముగించేస్తున్నాను అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఎవడండి ఎవడు ఎవడండి చదవండి పైవాక్యం చదవండి మొట్టమొదటిని చదవండి దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దీని ఎందు ధ్యానించువాడు ధన్యుడు చాలండి ఎవడైతే ఈ వాక్యము ఎవడైతే ఈ నీటి యోరను ఆటబడతాడో ఎవడైతే ఈ నీరు అనేటువంటి వాక్యం నిత్యము ధ్యానిస్తాడో వాడు నీటి యోరను నాటబడిన వాడే ఎవలా ఉంటా అండి నీటి యొడ నాటబడి తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు ఇంకా